Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్య కాదు. అధిక వర్షాలు పడి అది భూమిలో పండే పంట కుళ్ళిపోయి ఉల్లిపాయకి విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మేము మార్కెటింగ్ శాఖ నుంచి ఉల్లిపాయలు 100 రూపాయలు కేజీ కొని 25 రూపాయలు సబ్సిడీ మీద రైతు బజార్లో అందించుతున్నాం ఎంతో కొంత పేదలకి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవాలని చెప్పి రైతు బజార్లో ఉల్లిపాయలు అందుబాటులో పెట్టి 25 రూపాయలకి కేజీ అందిస్తున్నాం. ఇందాక తిరుపతి రైతు బజార్కి వెళ్ళి మీరు అందరూ చూశారు, ఈ రాష్ట్ర ప్రజలు చూశారు, దేశంలో ఉల్లిపాయలు దొరక 100 రూపాయలు రేటు పెరుగుతా అంటే మరి తిరుపతి రైతు బజార్లో ఉల్లిపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పెట్టాడా లేకపోతే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పెట్టాడా? అవి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి సబ్సిడీ రేటు మీద పేదలకు అందించేటువంటి ఉల్లిపాయలు. కనీస పరిజ్ఞానం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యను ఈ రాష్ట్రంలోనే ఉన్నట్టు ఉల్లిపాయలు 6 నెలల కాలంలో ఉల్లిపాయలకి కొరత జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించాడంట. 10 మంది చూస్తారు, ఏమీ తెలవనటువంటి అమాయకులు చంద్రబాబు నాయుడు ఏది రాసిస్తే అది చదువుతున్నాడని అనుకుంటారని కూడా జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడతలా. జైలుకి వెళ్ళి వచ్చినోడే ముఖ్యమంత్రి అయ్యాడు, నేను ఎందుకు అవునా అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించాడు కాబట్టి, బయటకు వచ్చి పార్టీ పెట్టాడు కాబట్టి, ప్రజలకి అండగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాడు. మీరు ఎందుకు వెళ్తారు జైలుకి? అమిత్ షా ఈ రాష్ట్రానికి కరెక్టు, ఈ దేశానికి కరెక్టు, మోడీ గారు సూపర్ డూపర్ అని చెబుతాను, నువ్వు ఎందుకు వెళ్తావు జైలుకి? నువ్వు వెళ్ళవు కదా. అమిత్ షా గారిని మోడీ గారిని పొగుడుతా అంటే జైలుకి ఎందుకు వెళ్తారు? ఎవడు వెళ్ళడు. కాబట్టి ఆయనకు తెలుసు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడాలంటే ఏం మాట్లాడాలి, జైలుకి వెళ్లకుండా ఏసీ రూమ్లో ఉండాలంటే ఏం మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. దానికి తగ్గట్టుగా మాట్లాడి నువ్వు ఎట్టి బస్సులో జైలుకి వెళ్ళావు? అమిత్ షా గారిని ఎంత పోగి నాకు ఆయన జైలుకి ఎట్టి వెళ్తాడు, వెళ్ళే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆయన ట్రాక్ రికార్డు తీసుకుంటే కేసులు ఎవరు పెట్టారు, రాజీలు ఎవరు చేసుకున్నారు, కోర్టులో ఏమేం చేసుకున్నారు అందరూ బయటకు వస్తాయి. మీరేం పరిశీలించకుండా ఆయన మీద ఏం లేవు కదా, ఆయన ఏం రాజీలు చేసుకోలేదు కదా, ఆయన ఏం సెటిల్మెంట్లు చేసుకోలేదు కదా అంటే ఎలా చెప్పగలం? ఆయన ట్రాక్ రికార్డ్ తీయండి. ఆర్థిక నేరాలు కాదు కదా, జైలుకి వెళ్తాక ఏ నేరం అయినా ఒకటే కదా. ఇప్పుడు ఆ పాపని అన్యాయంగా 4 యువకులు కలిపి చేశారు, అది ఆర్థిక నేరమా? దీనికన్నా ఘోరమైనటువంటి నేరం కదా. ఏ నేరం జైలుకి వెళ్తాక ఏ నేరమైనా అవ్వచ్చు, ఆర్థిక నేరం అవ్వచ్చు, హత్యలు కావచ్చు, సివిల్ తాగాదాలు కావచ్చు, నదులను ఆక్రమించుకోవటం కావచ్చు, లేకపోతే అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర, మనం గుర్తించిన ముఖ్యమంత్రి దగ్గర వాటాలు తీసుకోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. అమిత్ షాని బాగా పొగిడారు, అంటే ఇటువంటి అమిత్ షా లాంటి నాయకుడే దేశానికి అవసరం, అలాంటి వాళ్ళే ఉండాలి. గతంలో ఆయనే చెప్పాడు, అమిత్ షా గారు నన్ను పార్టీని విలీనం చేసేయమని చెప్పి అడిగాడు, నేను విలీనం చేయనని చెప్పాను అని చెప్పి ఆయనే బహిరంగంగా చెప్పాడు. మరి అమిత్ షా లాంటి నాయకులు అవసరం అంటే ఈయన కూడా ఆయనకి ఏమన్నా మద్దతుగా దాన్ని తీసుకెళ్ళి దాంట్లో విలీనం చేసి, ఇది అమిత్ షా గారు ఇలాంటి నాయకత్వమే కరెక్ట్ కాబట్టి ఆ పార్టీలో ఏమన్నా కలిపేశానని చెప్పుకుంటాక ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు మనకు తెలుసు. ఆ పార్టీ లేదంటున్నారు కదా, ఏ పార్టీ? ఉన్నాడు ఒక ఎమ్మెల్యే జనసేన లేకపోవటం, ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు ఉన్నాడు కదా. మేము గుర్తించాం, జనసేనను గుర్తించాం, కాకపోతే ఆ పార్టీ పార్టీగా నడవట్లేదు కదా. తెలుగుదేశం పార్టీ 2 లాగా ఉందని చెబుతున్నాం, గుర్తించబోవటం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని పిలుస్తాను. ఇప్పుడు ఆయన జగన్ రెడ్డి అని పిలిస్తే మేము పవన్ నాయుడు అని పిలుస్తాం కదా, అది కామన్. పవన్ నాయుడు పెట్టుకోలేదు అంటున్నాను. ఇప్పుడు ఆయన తండ్రి పెట్టిన పేరు ఉంచేసుకున్నాడు ఆయన, నిన్న పవన్ కుమార్ అని పెట్టారు మా నాన్నగారు అని చెప్పాడు. ఆయన ఏదన్నా సినిమా మీద పవన్ కుమార్ అని వేసాడు, ఆయన తండ్రి పెట్టిన పేరు కూడా ఉంచుకోలేదు కదా.
అంటే ఆయన పేర్లు మార్చుకుంటూ వెళ్తాడు. హీరోలు, దురాభిమానులు, అభిమానులు, రకరకాల పేర్లు ఉన్నాయి కదా ఆయన ఆటలు. ఇది ఒకటి పవన్ నాయుడు మాకు ఆల్రెడీ తెగిపోయి ఉన్నాయి. ఆయన కొత్తగా వచ్చి తెగిస్తాడేమో, మాకు ఆల్రెడీ తెగిపోయి ముళ్ళు వేసుకుని ఉన్నాం. మాకు ఊడిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మాకైతే కనుక ఫ్యాన్స్ లేరు, మమ్మల్ని చూసి మా జీవిత చరిత్రను చూసి మాకు లక్షల మంది కోట్ల మంది అభిమానులు లేరు. ఈయనకున్నారు అభిమానులు, మరి ఈయన జీవిత చరిత్ర చూసి ఆయన అభిమానులను ఆయన అభిమానించే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ముందు ఆయన చూసుకోమని చెప్పండి. మేము ఎట్ట ఉన్నా మాతో పాటు ఇద్దరు ముగ్గురు ఉంటారు. కాబట్టి ఈయనకి లక్షల మంది కోట్ల మంది అభిమానులు ఉన్నారని చెబుతున్నాడు కాబట్టి ఈయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరూ చేశారనుకో ఇబ్బంది పడతారు, సమాజమే ఇబ్బంది పడతాయి. ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, పర్సనల్ జీవితం కావచ్చు లేకపోతే రాజకీయ జీవితాల్లోకి వచ్చి మొత్తం డిపార్ట్లు పోగొట్టుకున్న ఇబ్బందే. ఏదైనా కావచ్చు, ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నాం. వచ్చి పాపం ఈయన ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కూడా 25 సంవత్సరాలు ప్రణాళిక వేసుకుని 30 ఏళ్ళకి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ముసలాళ్ళు అయినాక 60 ఏళ్ళకి వాళ్ళు ఏదో పాదంలోకి వస్తామంటే ఇవన్నీ రకరకాలుగా